తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడున్న పంచాయతీ సరిపోదని తాజాగా మోతుకుపల్లి నరసింహుల కామెంట్లతోనే అది కొంచెం హీట్ మరింత ఎక్కింది. ఆయన బీజేపీలో ఉంటూ అంతకుముందు దళిత బంధు ముఖ్యమంత్రి సమావేశానికి హాజరై మాట్లాడిన మాటలు ఒకటైతే కనుక పార్టీకే రాజీనామా చేసిండు. ఇందులో గమనించవలసిన విచిత్రమైన విషయాలు రెండు ఉన్నాయి. దళిత బంధు పెట్టిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మోతుకుపల్లి అంత ఎఫెక్టివ్గా మాట్లాడలేదు. బహుశా అసలు ఒక విషయంలో చెప్పాలంటే కేసీఆర్ కూడా అంత ఎఫెక్టివ్గా చెప్పలేదు, అంత చెప్పిండు ఈయన. సరిగ్గా 7-8 సంవత్సరాల కింద ఈయన తిట్టినట్టుగా కేసీఆర్ని వరుదు తిట్టలేదు. అంటే రెండు ఎఫెక్ట్లే మోతుకుపల్లికి ఉన్న స్పెషాలిటీ, అది తిట్టినా కూడా ఈయనలాగా ఎవరు తిట్టరు, ఎత్తుకుంటే పొగిడితే కూడా ఈయనలాగా ఎవరు పొగడరు. ఈ రెండు ఆయనకే చెల్లినవి. మరి బీజేపీలో ఉండి అంత గొప్పగా ఆకర్షించిన స్కీమ్ ఏముంది? అది అంత గొప్పగా నమ్మకం ఎట్లా వచ్చింది ఆయనకు? ఒకవేళ మోతుకుపల్లి చెప్పినట్లు హుజూరాబాద్లో టీఆర్ఎస్ఏ ఓడిపోయింది అనుకుందాం, ఒకవేళ అంటే ఆ స్కీమ్ తెలంగాణ మొత్తం అమలు చేయరాయిగా, అక్కడికే ఆగిపోతుందా? ఒకవేళ కనుక అక్కడ గెలిచింది అనుకున్నాం, గెలిస్తే మొత్తం తెలంగాణలో ఉన్న దళిత కుటుంబాలకు అందరికి కూడా మరి 10-15 లక్షలు వస్తాయా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మోతుకుపల్లి దగ్గర లేదు, కానీ ఆయన అడుగుతాము చేద్దాం అనేది రొటీన్గా వచ్చే ఆన్సరే, అట్లా చెప్తారు ఆయన. కాబట్టి ఇక్కడ గమనించవలసింది, మోతుకుపల్లి నరసింహులు మరి ఆయన ఎప్పుడు విపక్షంలో ఉన్నాడు కదా, కోరి విపక్షంలోకి పోయింది అనుకుందాం. సరే టీఆర్ఎస్లకు వెళ్తారా వెళ్ళారంటే అదేం చెప్పలేదు ఆయన, అంటే నేను చూసిన ఆ ప్రెస్ మీట్ చూసిన. అయితే ఇక్కడ మోతుకుపల్లి చెప్పిన దాంట్లో బీజేపీ బలంగా ఉంది అనుకున్నప్పుడు బీజేపీకి వెళ్ళిపోయాడు. మరి ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు ఏమిటి? బీజేపీలో అంతర్గతంగా ఏమన్నా సమస్య వస్తున్నది ఆయనకు? అయినా ఈటెల రాజేందర్ ఎక్కడనో హుజూరాబాద్లో జైన్ అయితే ఈయనకు వచ్చిన సమస్య ఏముంది? ఈయన ఉన్నది ఇక్కడ నల్గొండ జిల్లాలో, ఆయన ఉన్నది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, ఎక్కడ పోటీ పొందడం ఏమి లేదు. పైగా ఈటెల విషయంలో కూడా టీఆర్ఎస్ వాళ్ళ కంటే కూడా ఈయన ఎక్కువ కౌంటర్ చేయడం కామెంట్ చేయడం ఉంది. మొత్తంగా చూస్తే మరి ఏమన్నా కేసీఆర్ ఆయన ఉపన్యాసం మొత్తం కనుక కేసీఆర్ ఏమన్నా ఈయనకు పదవి ఆశ చూపిండేమో అని అనిపిస్తుంది. కానీ ఎన్నో రకాలు అనుకోవచ్చునేమో. ఎంటైర్ మనం మోతుకుపల్లి చరిత్ర చూస్తే కనుక ఆయన పెద్ద ఇవి చేసినట్లు కానీ లేకపోతే డబ్బులు తీసుకున్నట్లు కానీ పార్టీలు మారినట్లు కానీ ఇవన్నీ లేవు ఆయన వెనుక. ఆయన పెద్ద వ్యాపారం ఉన్నట్టు కూడా ఇక్కడ లేదు. ఇవన్నీ చాలా ఆయనకు చాలా క్లీన్గా ఉన్నాడు, చాలా ఫెయిర్గానే ఉన్నారు. మరి ఇంత ఎందుకు మాట్లాడంటే కొంత ఆయన కన్సర్న్ ఉందేమో అనిపించింది. అంటే ఇప్పటి వరకు దళితుల విషయంలో, దళిత్ ఎంపవర్మెంట్ విషయంలో ఇంతవరకు ఎవరు ఇంత స్పష్టంగా ఇంత నిర్దిష్టంగా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతున్నమాట అంటే దళితులకు ఏదో జరిగిందనే పెద్ద చర్చ ఉంది, కానీ వాస్తవానికి వచ్చేవరకు అలా వాస్తవంలో అది లేదు అన్నారు. అది దాన్ని మనం అంగీకరించవచ్చు. కానీ ఈయన పొలిటికల్ లీడర్ కదా అన్నప్పుడు బీజేపీలోనే తనకేమన్నా ఇబ్బంది వస్తుంది అనుకున్నారా? లేకపోతే కనుక జాతీయ స్థాయిలో జరుగుతున్న మెల్లమెల్లగా బీజేపీకి కొంత వ్యతిరేకత వాతావరణం కనబడుతున్నది కదా, ఈ వ్యతిరేకత వాతావరణం కనబడి జాతీయ స్థాయిలో కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నది, మోడీ ప్రభు కూడా తగ్గుతున్నట్లున్నది అనే ఒక అంచనాకు ఆలోచనకు వచ్చిండు ఆయన. బహుశా తెలంగాణలో కూడా రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి ఇటువైపు వచ్చిండు, తర్వాత ఈయన కొత్త కొత్త స్కీములు తీసుకొని వస్తున్నారు, మరి బీజేపీలు గట్టి పోటీ ఉంటుంది కదా, ఈ గట్టి పోటీ ఉన్నప్పుడు వీళ్ళు తట్టుకొని నిలబడతారా లేదా అని ఒక అనుమానం వచ్చింది ఆయనకు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎంత పేరుగా ఉన్నా సరే ముందు చూపు ఉంటుంది, ఆ ముందు చూపుతోనే ఈయన ముందు చూపుగా ఈ మాటలు మాట్లాడి ఎక్కడో దగ్గరికి పొద్దామని అనుకున్నారా? అటు టీఆర్ఎస్ఓ ఇటు కాంగ్రెస్ఓ లేకపోతే ఎటో ఒకవైపు అట్లేమని అనుకుంటున్నారా? ఈ మొత్తం ఎపిసోడ్ అంతా చూస్తే కనుక ఆయన ప్రెస్ మీట్ మొత్తం చూస్తే కనుక డప్పు కొట్టి మరీ చాటింపేసిండు ఆయన. కేసీఆర్ గ్రేటు, బీజేపీ దళితుల గురించి పట్టించుకోదు అనే విషయం అవమానిత విషయం డప్పు కొట్టి చెప్పిండు ప్రెస్ మీట్ ఆయన. సో డప్పు కొట్టి చెప్పిన ఆయన భవిష్యత్తులో ఏం చేస్తారు, ఎట్లా ఉంటారని చూడాలి. ఆయన అన్నారు ఒక మాట, వీళ్ళు ఎదుకొని తినేనా అని మాట అన్నాడు. మరి అట్లాంటి పాటలకు ఎవరు పోమాడు నేను ఎందుకు పోయింది ఈయన అంటే, ఇవన్నీ చూసినప్పుడు ఓవరాల్గా సినారియో దేశవ్యాప్తంగా అధికార పక్షానికి వేవ్స్ ఎట్లా వస్తున్నాయి. తెలంగాణలో మన దుబ్బాక మినహాయిద్దాం, దుబ్బాకలో ఈటెల రాజేందర్ ఉన్నారు, అక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉన్నది, అది వేరు, మినహాయిద్దాం దాన్ని. రాబోయే రోజులలో వేవ్స్ ఎట్లా ఉండబోతున్నాయి అనే దాన్ని మనం ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఇప్పుడు ఏమన్నా గవర్నర్ ఇవ్వాలంటే కనుక గవర్నర్ ఈయన ఇవ్వలేరు కదా, అది కూడా సాధ్యమైనది కూడా కాదు. అట్లాంటి ఏ అంశాలు మరి ఆయన ప్రభావితం చేసినవో ఎత్తనో, కానీ మొత్తానికైతే ఏ రాజకీయంగా జరగబోతున్న కొన్ని పరిణామాలకు కొన్ని మార్పులు ఆయన ముందస్తుగానే గుర్తించి బీజేపీని వదిలి బయటకు వచ్చినట్టు అర్థమవుతున్నది. అంటే బీజేపీ కండిషన్ రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతున్నది, అంటే బీజేపీ అందరినీ చేర్చుకుంటామని చెప్పింది కానీ తన ఇంకా ఆలోచనలో మార్పు రాలేదా అనేది కూడా ఒక ప్రశ్న ఉంది.
మరపు రాకుంటే కనుక మరి దేశవ్యాప్తంగా ఇంతమంది ఎట్లా పోతారు, ఆ కేంద్ర మంత్రివర్గాల్లో అంతమందికి ఎట్లా ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇస్తారు అది కూడా చూడాలి. సరే మరి ఈ ఇక్కడ పర్టికులర్గా మనం మోతుపల్లి విషయానికి వస్తే కనుక వాతావరణం ఎందుకు అనుకూలంగా లేదని ఆయన ఫీల్ అయినట్లుంది. లేదా తన వాతావరణం బాగాలేక ఉండాలి, లేదా బీజేపీ వాతావరణం బాగాలేదనుకోవాలి, అంతకు మించిన అవకాశం వచ్చింది అనుకో. ఈ మూడు కారణాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకే రాజకీయ నాయకులు, ఎందుకంటే రాజకీయాల్లో 2+2 = 4 కాకపోవచ్చు, అది 6 కావచ్చు, 10 కావచ్చు. అట్లా ఆయన ఈ బీజేపీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చింది ఆయన. ఆ తర్వాత ఏ పార్టీ ఏందనేది చూడాలి. మొత్తానికి పార్టీ పరంగా సమస్య రావాలి, ఈ పార్టీలో ఉంటే కనుక పెద్ద గ్రోత్ లేదని అనుకోవాలి, ఇందాక అంతర్గత సమస్యలు ఉండి ఉండాలి, లేకపోతే దీనికి మించిన అవకాశం కూడా ఆయన కనబడి ఉండాలి. ఇవి లేకుండా ఇది లేనిది, ఇంత బలంగా మోతుపల్లి మాట్లాడే అవకాశం లేదు, ఇంత తక్కువ టైంలో పార్టీ వదిలిపెట్టి బయటికి రావాల్సిన అవసరం అంతకన్నా లేదు.